బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో, మీరు ఒప్పందాలు కుదుర్చుకున్న ముష్రిక్కులతో ఇక మీదట ఎలాంటి సంబంధాలుండబోవని అల్లాహ్ తరఫున, ఆయన ప్రవక్త తరఫున ప్రకటించబడుతోంది. కనుక ఓ ముష్రిక్కులారా, ఇక మీరు 4 మాసాల వరకు రాజ్యంలో సంచరించండి. మీరు అల్లాహ్ను అశక్తుణ్ణి చేయలేరన్న సంగతిని బాగా తెలుసుకోండి. అల్లాహ్ అవిశ్వాసులను పరాభవం పాల్చేస్తాడు అన్న సంగతిని కూడా మరువకండి. అల్లాహ్ తరఫు నుంచి, ఆయన ప్రవక్త తరఫు నుంచి పెద్ద హజ్ దినాన ప్రజలకు తెలియజేయునది ఏమనగా, అల్లాహ్ ముష్రిక్కులకు ఏ విధంగానూ బాధ్యుడు కాడు, ఆయన ప్రవక్త కూడా. కాబట్టి ఇప్పటికైనా మీరు పశ్చాత్తాపం చెందితే అది మీకే శ్రేయస్కరం. ఒకవేళ మీరు విముఖులైతే, మీరు ఎట్టి పరిస్థితిలోనూ అల్లాహ్ను ఓడించలేరన్న సంగతిని తెలుసుకోండి. ఓ ప్రవక్త, అవిశ్వాసులకు వ్యధాభరితమైన శిక్ష ఉంటుందన్న శుభవార్తను వినిపించు. అయితే మీరు ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత మీకు ఎలాంటి నష్టం చేకూర్చడం కానీ, మీకు వ్యతిరేకంగా ఎవరికైనా సహాయం చేయడం కానీ చేయకుండా ఉన్న ముష్రిక్కులకు మాత్రం ఈ ప్రకటన నుంచి మినహాయింపు ఉంది. మీరు కూడా వారితో పాటు వారి ఒప్పంద గడువును పూర్తి చేయండి. నిశ్చయంగా అల్లాహ్ భయభక్తులు గల వారిని ప్రేమిస్తాడు. మరి నిషిద్ధ గౌరవప్రదమైన మాసాలు గడచిపోగానే ముష్రిక్కులను ఎక్కడ కనబడితే అక్కడే చంపండి, వారిని నిర్బంధించండి, వారిని ముట్టడించండి. ప్రతి మాటు వద్ద వారి కొరకు పొంచి కూర్చోండి. ఒకవేళ వారు పశ్చాత్తాపం చెంది నమాజును నెలకొల్పితే, జకాతును విధిగా చెల్లిస్తే వారి మార్గాన వారిని వదిలిపెట్టండి. నిశ్చయంగా అల్లాహ్ క్షమించేవాడు, కనికరించేవాడు. ఒకవేళ ముష్రిక్కులలోని ఏ వ్యక్తి అయినా నీ శరణు కోరితే, అతను దైవవాణి వినేంతవరకు అతనికి నువ్వు ఆశ్రయమివ్వు. ఆ తరువాత అతన్ని అతని సురక్షిత స్థానానికి చేర్చు. వారు తెలియని వారవటంచేత వారి పట్ల ఈ విధంగా వ్యవహరించాలి. అల్లాహ్ వద్ద, ఆయన ప్రవక్త వద్ద ముష్రిక్కులకు ఒప్పందం ఎలా సాధ్యం? అయితే మీరు మస్జిదే హరాం దగ్గర ఎవరితో ఒప్పందం చేసుకున్నారో వారు మీ ఒప్పందానికి కట్టుబడి ఉన్నంత వరకు మీరు కూడా వారి ఒప్పందాన్ని గౌరవించండి. నిశ్చయంగా అల్లాహ్ భయభక్తులు గల వారిని ప్రేమిస్తాడు. వారి వాగ్దానాలు ఏ మేరకు నమ్మశక్యం? మీపై వారికి ఏ కాస్త ఆధిక్యత లభించినా వారు మీ విషయంలో ఏ బంధుత్వాన్ని, ఏ ఒడంబడికను ఖాతరు చేయరు. వారు తమ నోటి మాటలతో మిమ్మల్ని సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు, కానీ వారి హృదయాలు మాత్రం ఎంతకీ అంగీకరించటం లేదు. వారిలో అత్యధికులు అవిధేయులు. వారు అల్లాహ్ వాక్కులను అతి స్వల్పమైన ధరకు అమ్మేశారు. ఆయన మార్గం నుంచి ప్రజలను ఆపారు. వారి చేష్టలు బహుచెడ్డవి. ఈ ముస్లిం విషయంలోనూ వారు బంధుత్వ సంబంధాలను, ఒప్పంద మర్యాదలను ఏమాత్రం ఖాతరు చేయరు. హద్దులు మీరే, వారు వీరే. ఇప్పటికైనా వారు పశ్చాత్తాపం చెంది నమాజ్ను నెలకొల్పుతూ జకాత్ను విధిగా చెల్లించటం మొదలెడితే వారు మీ ధార్మిక సోదరులే. తెలిసిన వారి కోసం మేము మా ఆయతులను ఈ విధంగా విడమరచి చెబుతున్నాము. ఒకవేళ ఒప్పందం చేసుకున్న తరువాత కూడా వీళ్ళు తమ ప్రమాణాలను భంగపరచి మీ ధర్మాన్ని ఎగతాళి చేస్తే మీరు కూడా ఆ అవిశ్వాస నాయకులతో తలపడండి. ఇంకా వారి ప్రమాణాలకు ఏపాటి విలువ లేదు. బహుశా తగిన శాస్తి జరిగిన తరువాతనే వారు తమ దుశ్చేష్టలను మానుకుంటారేమో. తమ ప్రమాణాలను భంగం చేసిన వారితో, ప్రవక్తను దేశం నుంచి బహిష్కరించే పతకం వేసిన వారితో మీరు ఎందుకు యుద్ధం చేయరు? చూడబోతే తొలిసారి మీపై కవ్వింపు చర్యలకు ఒడిగట్టినది కూడా వారే కదా. ఏమిటి, మీరు వారికి భయపడుతున్నారా? మీరే గనక విశ్వాసులైతే మీరు భయపడటానికి అల్లా ఏ ఎక్కువ అర్హుడు? వారితో యుద్ధం చేయండి. అల్లాహ్ మీ చేతుల మీదుగా వారిని దండిస్తాడు, వారిని అవమానపరుస్తాడు, వారికి వ్యతిరేకంగా మీకు సాయం చేసి విశ్వాసుల గుండెలను చల్లబరుస్తాడు, వారి హృదయాలలోని దుఃఖాన్ని, కోపాన్ని దూరం చేస్తాడు. ఆయన తాను కోరిన వారి వైపుకు కారుణ్యంతో మరలుతాడు. అల్లాహ్ ప్రతిదీ తెలిసినవాడు, వివేకవంతుడు. ఏమిటి, మీరు ఇట్టే వదిలివేయబడతారని భావిస్తున్నారా? వాస్తవానికి మీలో యోధులు ఎవరో అల్లాహ్ను, ఆయన ప్రవక్తను, విశ్వాసులను తప్ప వేరొకరెవరిని ఆప్తమిత్రులుగా చేసుకోని వారు ఎవరో అల్లాహ్ ఇంతవరకు వేరుపరచి చూడనే లేదు. మీరు చేసేదంతా అల్లాహ్కు తెలుసు. ముష్రిక్కులు తాము స్వయంగా తమ అవిశ్వాసాన్ని గురించి సాక్ష్యమిస్తున్నప్పుడు వారు అల్లాహ్ మస్జిదుల నిర్వహణకు ఎంతమాత్రం తగరు?
వారి కర్మలన్నీ వృథా అయిపోయాయి. శాశ్వతంగా వారు నరకాగ్నిలో ఉంటారు. అల్లాహ్ను అంతిమ దినాన్ని విశ్వసిస్తూ, నమాజులను నెలకొల్పుతూ, జకాత్ను విధిగా చెల్లిస్తూ, అల్లాహ్కు తప్ప వేరొకరికి భయపడని వారు మాత్రమే అల్లాహ్ మస్జిదుల నిర్వహణకు తగినవారు. సన్మార్గ భాగ్యం పొందినవారు వీరేనని ఆశించవచ్చు. ఏమిటి, మీరు హజ్ యాత్రీకులకు మంచినీళ్లు సరఫరా చేయటాన్ని, మస్జిదే హరాంకు సేవలు చేయటాన్ని, అల్లాహ్ను అంతిమ దినాన్ని విశ్వసించి అల్లాహ్ మార్గంలో యుద్ధం చేసే వారితో సమానంగా పరిగణించారా? వారు అల్లాహ్ దృష్టిలో సమానులు కాజాలరు. అల్లాహ్ దుర్మార్గులకు సన్మార్గం చూపడు. విశ్వసించి వలసపోయి హిజ్రత్ చేసి దైవ మార్గంలో తమ ధన ప్రాణాలను ఒడ్డి పోరాడినవారు మాత్రమే అల్లాహ్ సన్నిధిలో ఉన్నత శ్రేణికి చెందినవారు. సాఫల్యం పొందేవారు కూడా వీరే. వారి ప్రభువు వారికి తన కారుణ్యాన్ని, ప్రసన్నతను, స్వర్గ వనాలను అనుగ్రహిస్తానని శుభవార్త ఇస్తున్నాడు. అక్కడ వారి కోసం శాశ్వతమైన అనుగ్రహాలున్నాయి. వాటిలో వారు కలకాలం ఉంటారు. నిశ్చయంగా అల్లాహ్ వద్ద గొప్ప ప్రతిఫలం ఉంది. ఓ విశ్వాసులారా, మీ తండ్రులు, మీ సోదరులు విశ్వాసం కన్నా అవిశ్వాసాన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నట్లయితే వారిని మీ స్నేహితులుగా చేసుకోకండి. మీలో ఎవరు వారిని అభిమానిస్తారో వారు దుర్మార్గులవుతారు. ఓ ప్రవక్త, వారికి చెప్పు, ఒకవేళ మీ తండ్రులు, మీ కుమారులు, మీ సోదరులు, మీ భార్యలు, మీ సమీప బంధువులు, మీరు సంపాదించిన సిరి సంపదలు కుంటుపడుతుందేమోనని మీరు భయపడే మీ వర్తకం, మీకెంతో ప్రియమైన మీ గృహాలు మీకు అల్లాహ్ కన్నా, ఆయన ప్రవక్త కన్నా, ఆయన మార్గంలో సలిపే పోరాటం కన్నా ఎక్కువ ప్రియమైనవైతే అల్లాహ్ తీసుకువచ్చే తీర్పు, శిక్ష కొరకు ఎదురు చూడండి. అల్లాహ్ అవిధేయులకు సన్మార్గం చూపడు. లోగడ చాలా సందర్భాలలో అల్లాహ్ మీకు సహాయం చేసి ఉన్నాడు. హునైన్ యుద్ధం జరిగిన రోజున కూడా మిమ్మల్ని ఆదుకున్నాడు. ఆ సందర్భంగా మీరు మీ అధిక సంఖ్యపై గర్వపడ్డారు. కానీ ఆ సంఖ్యాబలం మీకే విధంగానూ ప్రయోజనం కలిగించలేదు. భూమి విశాలంగా ఉండి కూడా మీకోసం ఇరుకైపోయింది. అప్పుడు మీరు వెన్నుచూపి మరలిపోయారు. ఆ తరువాత అల్లాహ్ తన ప్రవక్తపై, విశ్వాసులపై తన తరఫు నుంచి స్థిమితాన్ని అవతరింపజేశాడు. మీకు కానరాని సేనలను పంపించాడు. సత్య తిరస్కారులను శిక్షించాడు. సత్యాన్ని తిరస్కరించేవారికి లభించవలసిన ప్రతిఫలం ఇదే. ఆ తరువాత కూడా అల్లాహ్ తాను కోరిన వారిని మన్నించి వారిపై దయచూపుతాడు. అల్లాహ్ క్షమాగుణం కలవాడు, దయామయుడు. ఓ విశ్వాసులారా, ముష్రిక్కులు అశుద్ధులు. కాబట్టి ఈ ఏడాది తరువాత వారు మస్జిదే హరాం దరిదాపులకు కూడా రాకూడదు. ఒకవేళ మీకు దారిద్ర భయం ఉంటే అల్లాహ్ గనక తలిస్తే తన కృపతో మిమ్మల్ని సంపన్నులుగా చేస్తాడు. అల్లాహ్ అన్నీ తెలిసినవాడు, వివేకవంతుడు. అల్లాహ్ను అంతిమ దినాన్ని విశ్వసించని, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త నిషేధించిన వస్తువులను నిషిద్ధంగా భావించని, సత్యధర్మాన్ని అవలంబించని గ్రంథవహులతో వారు పరాభవం పాలై తమ స్వహస్తాలతో జిజియా చెల్లించనంత వరకు యుద్ధం చేయండి. ఉజైర్ అల్లాహ్ కుమారుడు అని యూదులంటున్నారు. మసీహ్ యేసుక్రీస్తు అల్లాహ్ కుమారుడు అని నసారా క్రైస్తవులు అంటున్నారు. ఇవి వారి నోటి మాటలు మాత్రమే. తమ పూర్వీకుల్లోని అవిశ్వాసులు చెప్పిన మాటలనే వీళ్ళు అనుకరిస్తున్నారు. అల్లాహ్ వారిని నాశనం చేయుగాక. సత్యం నుండి వారెలా తిరిగిపోతున్నారు? వారు అల్లాహ్ను వదలి తమ పండితుల, అహ్బార్ను, సన్యాసుల, రుహ్బాన్ను తమ ప్రభువులుగా చేసుకున్నారు. మరియం కుమారుడైన మసీహ్ను కూడా. నిజానికి వారికి ఒక్కడైన అల్లాహ్ను మాత్రమే ఆరాధించవలసిందిగా ఆజ్ఞాపించబడింది. ఆయన తప్ప మరో ఆరాధ్య దైవం లేడు. వారు నిర్ధారించుకుంటున్న భాగస్వామ్యాలకు ఆయన అతీతుడు, పవిత్రుడు. వారు అల్లాహ్ జ్యోతిని తమ నోటితో ఊది ఆర్పివేయాలని కోరుతున్నారు. అయితే అల్లాహ్ అవిశ్వాసులకు ఎంతగా సహించరానిదైనా సరే తన జ్యోతిని పరిపూర్ణం చేయకుండా వదిలిపెట్టడానికి అంగీకరించడు. ఆయనే తన ప్రవక్తకు మార్గదర్శకత్వాన్ని, సత్యధర్మాన్ని ఇచ్చి పంపాడు. ముష్రిక్కులకు ఎంత సహించరానిదైనా సరే ఇతర ధర్మాలపై దానికి ఆధిక్యతను ఒసగటానికి. ఓ విశ్వసించిన వారలారా, పండితుల అహ్బార్లలో, సన్యాసుల రుహ్బాన్లలో చాలా మంది అక్రమంగా ప్రజల సొమ్ములను స్వాహా చేస్తున్నారు. వారిని అల్లాహ్ మార్గం నుంచి ఆపుతున్నారు. ఎవరు వెండి బంగారాలను పోగు చేస్తూ వాటిని దైవ మార్గంలో ఖర్చు పెట్టడం లేదో వారికి బాధాకరమైన శిక్ష ఉందన్న శుభవార్తను వినిపించు.
ఏ రోజున ఈ ఖజానాను నరకాగ్నిలో కాల్చి దాంతో వారి నుసటిపై, పార్శ్వాలపై, వీపులపై వాతలు వేయడం జరుగుతుందో అప్పుడు ఇది మీరు మీకోసం సమీకరించినది, కాబట్టి ఇప్పుడు మీ ఖజానా రుచి చూడండి అని వారితో అనబడుతుంది. నిశ్చయంగా నెలల సంఖ్య అల్లాహ్ దగ్గర, అల్లాహ్ గ్రంథంలో 12 మాత్రమే. ఆయన ఆకాశాలను, భూమిని సృష్టించిన రోజు నుంచి ఈ లెక్క ఇలాగే సాగుతున్నది. వాటిలో 4 మాసాలు నిషిద్ధమైనవి, గౌరవప్రదమైనవి. ఇదే సరైన ధర్మం. కాబట్టి ఈ మాసాలలో మీకు మీరు అన్యాయం చేసుకోకండి. ముష్రిక్కులు మీ అందరితో పోరాడుతున్నట్లే మీరు కూడా వారందరితో పోరాడండి. అల్లాహ్ భయభక్తులు గల వారికి తోడుగా ఉంటాడన్న సంగతిని తెలుసుకోండి. నెలలను ముందుకు వెనక్కి మార్చటం ఓ అదనపు అవిశ్వాస చేష్ట. ఈ చేష్ట ద్వారా అవిశ్వాసులు మార్గభ్రష్టతలో పడవేయబడుతున్నారు. ఒక ఏడాది వారు దాన్ని ధర్మసమ్మతం చేసుకుని, మరో ఏడాది దాన్నే నిషిద్ధంగా ఖరారు చేసుకుంటారు. అల్లాహ్ నిషిద్ధ పరచిన మాసాల గణనలో సారూప్యం సాధించడానికి, అల్లాహ్ నిషేధించిన దానిని ధర్మసమ్మతం చేసుకోవటానికి వారు ఇలా చేస్తారు. వారి దుష్టచేష్టలు వారికి అందమైనవిగా చూపబడ్డాయి. అవిశ్వాస జనులకు అల్లాహ్ సన్మార్గం చూపడు. ఓ విశ్వాసులారా, అల్లాహ్ మార్గంలో బయలుదేరండి అని మీతో అనబడినప్పుడు మీరు నేలకు అతుక్కుపోతారేమిటి? అసలు మీకేమైపోయింది? మీరు పరలోకానికి బదులు ఇహలోక జీవితాన్నే కోరుకున్నారా? అయితే వినండి, ప్రాపంచిక జీవితపు సకల సామాగ్రి పరలోకం ముందు అత్యల్పమైనది. మీరు గనక దైవ మార్గంలో బయలుదేరకపోతే అల్లాహ్ మీకు బాధాకరమైన శిక్ష విధిస్తాడు. మీకు బదులుగా మరో జాతిని మీ స్థానంలో తీసుకువస్తాడు. మీరు అల్లాహ్కు ఎంత మాత్రం నష్టం కలిగించలేరు. అల్లాహ్ అన్నింటిపై అధికారం కలవాడు. మీరు గనక అతనికి, ప్రవక్తకు తోడ్పడకపోతే పోనివ్వండి. అవిశ్వాసులు దేశం నుంచి అతనిని వెళ్ళగొట్టినప్పుడు అతను ఇద్దరిలో రెండవవాడు. వారిద్దరూ గుహలో ఉన్నప్పుడు అతను తన సహచరునితో, బాధపడకు, నిశ్చయంగా అల్లాహ్ మనకు తోడుగా ఉన్నాడు అని ఓదార్చినప్పుడు అల్లాహ్ ఏ వారికి తోడ్పడ్డాడు? ఆ ఘడియలో అల్లాహ్ తన తరఫు నుంచి అతనిపై ప్రశాంతతను అవతరింపజేశాడు. మీకు కానరాని సైన్యాలతో అతన్ని ఆదుకున్నాడు. ఆయన అవిశ్వాసుల మాటను అట్టడుగు స్థితికి దిగజార్చాడు. అల్లాహ్ వాక్కు మాత్రమే సర్వోన్నతమైనది, సదా పైన ఉండేది. అల్లాహ్ సర్వాధిక్యుడు, వివేకవంతుడు. తేలిక అనిపించినా సరే, బరువు అనిపించినా సరే బయలుదేరండి. దైవ మార్గంలో మీ ధన ప్రాణాలొడ్డి పోరాడండి. మీరు గనక తెలుసుకోగలిగితే ఇదే మీ కొరకు మేలైనది. ఓ ప్రవక్త, త్వరగా సొమ్ములు లభించి ప్రయాణం సులభతరమై ఉంటే వాళ్ళు తప్పక నీ వెనుక వచ్చి ఉండేవారే. కానీ సుదీర్ఘ ప్రయాణం అనేసరికి అది వారికి దుర్భరంగా తోచింది. ఇప్పుడు వాళ్ళు, మాలోనే గనక శక్తి స్తోమతలు ఉండి ఉంటే తప్పకుండా మీ వెంట వచ్చి ఉండేవారం అని అల్లాహ్పై ఒట్టేసి మరీ చెబుతారు. వాస్తవానికి వారు తమను తాము నాశనం చేసుకుంటున్నారు. వారు అబద్ధాల కోరులన్న సంగతి అల్లాహ్కు బాగా తెలుసు. అల్లాహ్ నిన్ను మన్నించుగాక. నీ సమక్షంలో సత్యవంతులెవరో తేలి, అబద్ధం చెప్పేవారెవరో కూడా నువ్వు తెలుసుకోకుండానే అసలు నువ్వు వారికి అనుమతి ఎందుకిచ్చావు? అల్లాహ్ను, అంతిమ దినాన్ని విశ్వసించేవారు తమ ధన ప్రాణాలను పణంగా పెట్టి పోరాడే విషయంలో తమకు సెలవు ఇవ్వమని నిన్ను ఎట్టి పరిస్థితిలోనూ విన్నవించుకోరు. భయభక్తులు గల వారెవరో అల్లాహ్కు బాగా తెలుసు. అల్లాహ్పై, అంతిమ దినంపై విశ్వాసం లేనివారు మాత్రమే నీ నుండి ఇలాంటి సెలవును కోరుతారు. వారి హృదయాలు సంశయానికి లోనై ఉంటాయి. వారు తమ సంశయాలు, సందేహాలలోనే ఊగిసలాడుతున్నారు. యుద్ధానికి బయలుదేరాలన్న ఉద్దేశమే గనక వారికి ఉండి ఉంటే వారు ఎలాగైనా ప్రయాణ సామగ్రిని సమకూర్చుకుని ఉండేవారు. కానీ వారు బయలుదేరటం అల్లాహ్కు అస్సలు ఇష్టం లేదు. అందుకే వారిని కదలకుండా ఆపేశాడు. వెనుక ఉండిపోయే వారితోనే మీరు ఉండిపోండి అని వారికి చెప్పబడింది. ఒకవేళ వారు మీతో కలిసి బయలుదేరి ఉండినట్లయితే మీకు కీడు చేయటం తప్ప మరి దేనిని పెంచి ఉండేవారు కాదు. పైగా మీ మధ్య అదే పనిగా గుర్రాలను పరుగెత్తించేవారు, మీలో చీలికను తెచ్చే ప్రయత్నాల్లో ఉండేవారు. వారి మాటలను వినేవారు స్వయంగా మీలోనే ఉన్నారు. ఆ దుర్మార్గుల సంగతి అంతా అల్లాహ్కు తెలుసు. వారు ఇంతకు ముందు కూడా విభేదాలను సృష్టించే ప్రయత్నాలు చేశారు. నీ కార్యక్రమాలను తలక్రిందులుగా చేసే చేష్టలకు కూడా ఒడిగట్టారు. కడకు వారి ఇష్టానికి వ్యతిరేకంగా సత్యం వచ్చేసింది, దైవాజ్ఞే ఆధిపత్యం వహించింది.
నాకు అనుమతి ఇవ్వండి, నన్ను పరీక్షకు గురి చేయకండి అని వారిలో ఒకడంటాడు. తెలుసుకోండి, వారు పరీక్షకు గురయ్యే ఉన్నారు. నిశ్చయంగా నరకం అవిశ్వాసులను చుట్టుముట్టేస్తుంది. నీకు ఏదైనా మేలు కలిగితే వారికి అది బాధ కలిగిస్తుంది. ఒకవేళ మీపై ఏదైనా ఆపద వస్తే అలాంటిదేదో జరుగుతుందనే మేము ముందుగానే జాగ్రత్త పడ్డామా నీ చెబుతూ సంబరపడుతూ వెళ్ళిపోతారు. అల్లాహ్ మాకు రాసిపెట్టినది తప్ప మరొకటి మాకు జరగదు. ఆయనే మా సంరక్షకుడు. విశ్వాసులైన వారు అల్లాహ్నే నమ్ముకోవాలి అని ఓ ప్రవక్త వారికి చెప్పు. ఓ ప్రవక్త వారికి చెప్పు, మీరు మా విషయంలో దేనికోసం ఎదురు చూస్తున్నారో అది రెండు మేళ్లలో ఒకటి తప్ప మరొకటే ఉంది. కాగా మీ విషయంలో మేము నిరీక్షిస్తున్నాము, అల్లాహ్ తాను స్వయంగానైనా మిమ్మల్ని శిక్షిస్తాడు లేదా మా చేతుల మీదుగానైనా శిక్ష విధిస్తాడు, కాబట్టి మీరు ఎదురు చూస్తూ ఉండండి. మరోవైపు మేము మీతో పాటే ఎదురు చూస్తూ ఉంటాము. వారికి చెప్పు, మీరు ఇష్టపూర్వకంగా ఖర్చు పెట్టినా ఇష్టం లేకుండా ఖర్చు పెట్టినా అది ఎట్టి పరిస్థితిలోనూ స్వీకారయోగ్యమవదు. నిశ్చయంగా మీరు అవిధేయులే. వారు పెట్టే ఖర్చు స్వీకరించబడకపోవటానికి కారణం ఇది తప్ప మరొకటేమీ కాదు, వారు అల్లాహ్ను ఆయన ప్రవక్తను తిరస్కరించారు. ఒకవేళ వారు నమాజుకు వచ్చినా బద్ధకంతో వస్తారు. దైవ మార్గంలో ఖర్చు పెట్టినా అయిష్టంగానే ఖర్చు పెడతారు. వారి సిరి సంపదలు సంతానం నిన్ను ఆశ్చర్యానికి లోను చేయకూడదు. వాటి ద్వారా ప్రాపంచిక జీవితంలోనే వారిని శిక్షించాలని, సత్యాన్ని తిరస్కరించిన స్థితిలోనే వారి ప్రాణాలు పోవాలని అల్లాహ్ కోరుతున్నాడు. మేము మీతోనే ఉన్నాము అని వారు అల్లాహ్ మీద ఒట్టేసి మరీ చెబుతున్నారు. వాస్తవానికి వారు మీ వారు కారు, వారసలు పిరికి పందలు. వారికి రక్షణా స్థలంగాని గుహలు గాని తలదూర్చే చిన్న విలంగాని ఏది కనిపించినా వారు దాని వైపుకు పగ్గాలు త్రంచుకుని పారిపోతారు. దానాల పంపిణీ విషయంలో నిన్ను నిందించేవారు కూడా వారిలో ఉన్నారు. అందులో నుంచి వారికి లభిస్తే సంతోషిస్తారు, లభించకపోతే వెంటనే కోపాన్ని వెళ్ళక్రక్కుతారు. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ఇచ్చిన దానితో తృప్తి చెంది మాకు అల్లాహ్ చాలు, అల్లాహ్ తన కృపతో మాకు మరింత అనుగ్రహిస్తాడు, ఆయన ప్రవక్త కూడా మాకు ఒసగుతాడు, మేము మాత్రం అల్లాహ్ పైనే ఆశలు పెట్టుకున్నాము అని వారు చెప్పి ఉంటే ఎంత బాగుండేది. దానాలను కేవలం నిరుపేదల కొరకు, అభాగ్య జీవుల కొరకు, వాటి వసూళ్ల కోసం నియమితులైన వారి కొరకు, హృదయాలను ఆకట్టుకోవలసి ఉన్నవారి కొరకు, మెడలను విడిపించటానికి, రుణగ్రస్తుల కొరకు, దైవమార్గం కొరకు, బాటసారుల కొరకు వెచ్చించాలి. ఇది అల్లాహ్ తరఫున నిర్ణయించబడిన ఒక విధి. అల్లాహ్ మహాజ్ఞాని, మహావివేకి. ప్రవక్తను బాధించేవారు కూడా వారిలో కొందరున్నారు. ఈయన చెప్పుడు మాటలు వినేవాడు అని వారంటున్నారు. వారికి చెప్పు, ఆ వినేవాడు మీ మేలును కోరేవాడే. అతడు అల్లాహ్ను విశ్వసిస్తాడు, ముస్లింల మాటల్ని నమ్ముతాడు. మీలో విశ్వసించిన వారి ఎడల అతడు కారుణ్యమూర్తి. దైవ ప్రవక్త సాసం, ను బాధించే వారికి బాధాకరమైన శిక్ష ఖాయం. మిమ్మల్ని సంతోషపెట్టడానికి వారు మీ ముందు అల్లాహ్పై ప్రమాణాలు చేస్తూ పోతారు. వారు విశ్వాసులే గనక అయితే వారి ఈ సంతోషపెట్టే ధోరణికి అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త అందరికంటే ఎక్కువ హక్కుదారులు. ఎవడు అల్లాహ్ను, ఆయన ప్రవక్తను ఎదిరిస్తాడో అతని కొరకు నరకాగ్ని కాచుకొని ఉంటుందని, అందులో అతను కలకాలం ఉండవలసి వస్తుందని, అది ఘోరపరాభవమని వారికి తెలియదా? తమ గుండెల్లో దాగి ఉన్న గుట్టును రట్టు చేసే సూరా ఏదైనా ముస్లిములపై అవతరిస్తుందేమోనన్న భయం ఈ కపటులను అనుక్షణం వెంటాడుతూ ఉంటుంది. ప్రవక్త వారికి చెప్పు, మీరు ఎగతాళి చేస్తూనే ఉండండి. దేని గురించి మీరు భయపడుతున్నారో దాన్ని అల్లాహ్ ఎలాగూ బయటపెట్టనున్నాడు. మీరు చెప్పుకుంటూ ఉన్న విషయం ఏమిటి అని నువ్వు వారిని అడిగితే అబ్బే ఏమీ లేదు, ఏదో సరదాగా నవ్వులాటకు ఇలా చెప్పుకుంటున్నాము అని వారంటారు. ఏమిటి, మీరు అల్లాహ్తో, ఆయన ఆయతులతో, ఆయన ప్రవక్తలతో పరిహాసమాడుతున్నారా అని అడుగు. మీరింకా సాకులు చెప్పకండి. మీరు విశ్వసించిన తరువాత అవిశ్వాసానికి ఒడిగట్టారు. ఒకవేళ మేము మీలో కొందరిని మన్నించినా మరికొందరిని వారి నేరాలకుగాను కఠినంగా శిక్షిస్తాము అని ఓ ప్రవక్త వారికి చెప్పు. కపటులైన పురుషులు స్త్రీలు వారంతా ఒక్కటే. వారు చెడు విషయాల గురించి ఆజ్ఞాపించి మంచి విషయాల నుంచి ఆపుతారు, తమ గుప్పెళ్లను మూసి ఉంచుతారు.
వారు అల్లాహ్ను విస్మరించారు, అందుకే అల్లాహ్ కూడా వారిని విస్మరించాడు. నిశ్చయంగా కపటులే పాపాత్ములు, అవిధేయులు. కపటులైన పురుషులకు, స్త్రీలకు, ఇంకా అవిశ్వాసులకు అల్లాహ్ నరకాగ్ని గురించి వాగ్దానం చేసి ఉన్నాడు. అందులో వారు సదా పడి ఉంటారు. వారికి తగినది కూడా అదేను. వారిపై అల్లాహ్ యొక్క శాపం పడింది. వారి కొరకు శాశ్వతమైన శిక్ష ఉంది. కపటులారా, చూడబోతే మీ పరిస్థితి కూడా మీ పూర్వీకుల మాదిరిగానే ఉంది. వారు మీకన్నా బలవంతులు, మీకన్నా ఎక్కువ సిరి సంపదలు, సంతానం కలవారు. వారు తమ వంతు భాగ్యాన్ని వాడుకున్నారు, మీరు కూడా మీ వంతు భాగ్యాన్ని జురుకున్నారు. మీ పూర్వీకులు తమ వంతు భాగ్యాన్ని జురుకున్నట్లు వారి మాదిరిగానే మీరు కూడా వేళాకోళపు వాదనల్లో పడ్డారు. వారి కర్మలు ప్రపంచంలోనూ పరలోకంలోనూ వృధా అయిపోయాయి. నష్టానికి గురైన వారంటే వీరే. ఏమిటి, వారికి తమ పూర్వీకులైన నూహ్ జాతి వారి, ఆద్ సమూద్ జాతి వారి, ఇబ్రాహీం జాతి వారి, మద్యన్ వారి తలక్రిందులుగా చేయబడిన బస్తీల వారి సమాచారం అందలేదా? వారి వద్దకు వారి ప్రవక్తలు నిదర్శనాలను తీసుకువచ్చారు. అల్లాహ్ వారికెలాంటి అన్యాయం చేయలేదు. వారు తమ స్వయానికి తామే అన్యాయం చేసుకున్నారు. విశ్వాసులైన పురుషులు, విశ్వాసులైన స్త్రీలు, వారంతా ఒండొకరికి మిత్రులుగా, సహాయకులుగా, చేదోడు వాదోడుగా ఉంటారు. వారు మంచిని గురించి ఆజ్ఞాపిస్తారు, చెడుల నుంచి వారిస్తారు, నమాజులను నెలకొల్పుతారు, జకాత్ను చెల్లిస్తారు. అల్లాహ్కు, ఆయన ప్రవక్తకు విధేయులై ఉంటారు. అల్లాహ్ అతి త్వరలో తన కారుణ్యాన్ని కురిపించేది వీరిపైనే. నిస్సందేహంగా అల్లాహ్ సర్వాధికుడు, వివేచనాశీలి. విశ్వసించిన ఇలాంటి స్త్రీ పురుషులకు క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలను ప్రసాదిస్తానని అల్లాహ్ వాగ్దానం చేశాడు. అక్కడ వారు కలకాలం ఉంటారు. శాశ్వతంగా ఉండే స్వర్గవనాలలో పరిశుభ్రమైన మేడలు వారి కొరకు ఉంటాయి. వీటన్నింటికన్నా గొప్పదైన అల్లాహ్ ప్రసన్నత వారికి లభిస్తుంది. గొప్ప సాఫల్యం అంటే ఇదే. ఓ ప్రవక్త, అవిశ్వాసులతో, కపటులతో పోరాడుతూ ఉండు. వారి పాలిట కఠినంగా ప్రవర్తించు. వారి అసలు నివాస స్థలం నరకమే. అది అత్యంత చెడ్డ స్థలం. మేమలా చెప్పలేదా? నీ వారు ప్రమాణాలు చేసి చెబుతున్నారు. యథార్థానికి అవిశ్వాస వాక్కు వారి నోట వెలువడింది. ఇస్లాంను స్వీకరించిన తరువాత వారు కుఫ్కు, తిరస్కారానికి ఒడిగట్టారు. వారు చేయలేకపోయిన దానిని గురించి కూడా నిశ్చయించుకున్నారు. అల్లాహ్, ఆయన ప్రవక్త, సాసం తమ చలువతో వారిని సంపన్నులుగా చేసినందుకే వారు ఈ విధంగా ప్రతీకారం తీర్చుకుంటున్నారు. వారు ఇప్పటికైనా పశ్చాత్తాపం చెందితే అది వారి కొరకు శ్రేయస్కరం అవుతుంది. ఒకవేళ వారు ముఖం త్రిప్పుకున్నట్లయితే ప్రపంచంలోనూ పరలోకంలోనూ అల్లాహ్ వారికి వ్యధాభరితమైన శిక్షకు గురి చేస్తాడు. భూమండలంలో వారిని సమర్థించేవాడు, సహాయపడే వాడెవడూ ఉండడు. ఒకవేళ అల్లాహ్ తన కృపతో మాకు సంపదను ఒసగినట్లయితే మేము తప్పకుండా దాన ధర్మాలు చేసి సద్వర్తనుల్లో చేరతాము అని అల్లాహ్తో వాగ్దానం చేసిన వారు కూడా వారిలో ఉన్నారు. కానీ అల్లాహ్ తన కృపతో వారికి కలిమిని ప్రసాదించగా వారు అందులో పిసినారితనం ప్రదర్శించసాగారు. మాటను దాటవేస్తూ ముఖం చాటేశారు. ఫలితం ఏమైందంటే, అల్లాహ్తో చేసిన వాగ్దానానికి విరుద్ధంగా ప్రవర్తించిన కారణంగాను, అబద్ధాలు చెబుతూ ఉన్నందుకుగాను అల్లాహ్ వారి హృదయాలలో కాపట్యాన్ని ఉంచాడు. అల్లాహ్ను కలుసుకునే రోజు వరకు అది వారిలో ఉంటుంది. ఏమిటి, తమలోగుట్టు గురించి, తమ గుసగుసల గురించి అల్లాహ్కు అంతా తెలుసునని, అల్లాహ్ అగోచర విషయాలన్నింటినీ ఎరిగినవాడని వారికి తెలియదా? విశాల మనసుతో దానధర్మాలు చేసే విశ్వాసులను నిందించేవారిని అల్లాహ్ మార్గంలో ఇచ్చేందుకు తాము చెమ్టోడ్చి సంపాదించినది తప్ప మరేదీ తమ వద్దలేని వారిని అవహేళన చేస్తూ మాట్లాడేవారిని అల్లాహ్ కూడా ఆట పట్టిస్తాడు. వారి కోసం వ్యధాభరితమైన శిక్ష ఉంది. ఓ ప్రవక్త, వారి మన్నింపు కోసం నీవు వేడుకున్నా వేడుకోకపోయినా ఒక్కటే. ఒకవేళ నువ్వు 70 సార్లు వారి మన్నింపు కోసం వేడుకున్నా సరే అల్లాహ్ క్షమించడుగాక క్షమించడు. ఎందుకంటే వారు అల్లాహ్ పట్ల, ఆయన ప్రవక్త పట్ల తిరస్కార వైఖరిని అవలంబించారు. ఇటువంటి అవిధేయులకు అల్లాహ్ సన్మార్గం చూపడు. వెనుక ఉండిపోయిన వారు దైవ ప్రవక్త సాసం వెళ్లిన తరువాత తాము ఆ విధంగా ఇంట్లో ఉండిపోయినందుకు సంబరపడ్డారు. దైవ మార్గంలో తమ ధన ప్రాణాలొడ్డి పోరాడటం వారికి బొత్తిగా ఇష్టం లేదు. పై వెచ్చు, ఇంత తీవ్రమైన ఎండ వేడిలో బయలుదేరకండి అని అన్నారు.
ఓ ప్రవక్త, నరకాగ్ని ఇంతకన్నా ఎక్కువ వేడిగా ఉంటుంది అని వారికి చెప్పు. ఆ సంగతిని వారు గ్రహిస్తే ఎంత బావుండు. కాబట్టి ఇప్పుడు వారు తమ నిర్వాకానికి లభించే ప్రతిఫలంపై బహుకొద్దిగా నవ్వాలి, చాలా ఎక్కువగా ఏడ్వాలి. ఒకవేళ అల్లాహ్ నిన్ను వారిలోని ఏ వర్గం వద్దకైనా తిరిగి తీసుకువెళితే, అప్పుడు వారు నీ వద్దకు వచ్చి యుద్ధ మైదానానికి రావటానికి నీ అనుమతి గనక అడిగితే, ఇక మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ నాతో కలిసి రాలేరు, నాతో కలిసి శత్రువులతో పోరాడను లేరు. మీరు తొలిసారే కూర్చుని ఉండటానికి ఇష్టపడ్డారు, కాబట్టి మీరు ఇప్పుడు కూడా వెనుక ఉండి పోయేవారిలోనే కూర్చుని ఉండండి అని చెప్పేయి. వారిలో ఎవడైనా చస్తే నువ్వు వాడి అంత్యక్రియల నమాజు కూడా ఎన్నటికీ చేయకు, వాడి సమాధి వద్ద కూడా నిలబడకు. వారు అల్లాహ్ను, ఆయన ప్రవక్తను తిరస్కరించిన వారు. వారు చచ్చే వరకు దుష్టులుగా, అవిధేయులుగానే ఉన్నారు. వారి ఆస్తిపాస్తులను, సంతానాన్ని చూసి నువ్వు ఆశ్చర్యపోకూడదు. వారిని ఈ వస్తువుల ద్వారా ఇహలోకంలోనే శిక్షించాలని, ప్రాణాలు పోయేదాకా వారు అవిశ్వాసులుగానే ఉండాలని అల్లాహ్ కోరుతున్నాడు. అల్లాహ్ను విశ్వసించండి, ఆయన ప్రవక్తతో కలిసి పోరాడండి అని ఆజ్ఞాపించే సూరా అవతరింపజేయబడినప్పుడు వారిలోని శ్రీమంతుల వర్గం ఒకటి నీ దగ్గరకు వచ్చి, మమ్మల్ని కూర్చుని ఉండేవారితో పాటే ఉండనివ్వండి అంటూ అనుమతి కోరుతుంది. వారు ఇండ్లల్లో ఉండే ఆడవారి వెంట ఉండటానికే ఇష్టపడ్డారు, వారి హృదయాలపై ముద్ర వేయబడింది. కాబట్టి ఇప్పుడు ఏ విషయము వారికి అర్థం కాదు. కానీ స్వయంగా ప్రవక్తను, ఆయనతో పాటు విశ్వసించిన వారిని చూడండి, వారు తమ ధన ప్రాణాలతో దైవ మార్గంలో పోరాడుతున్నారు. కాబట్టి మేళ్లు గలవారు వీరే, సాఫల్య భాగ్యం పొందేవారు కూడా వీరే. వీరి కోసమే అల్లా క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలను సిద్ధం చేసి ఉంచాడు, వాటిలో వారు శాశ్వతంగా ఉంటారు. గొప్ప విజయ భాగ్యం అంటే ఇదే. పల్లెవాసుల్లోని సాకులు చెప్పేవాళ్లు కూడా తమకు యుద్ధం నుంచి సెలవు ఇవ్వమని కోరుతూ వచ్చారు. అల్లాహ్తోనూ, ఆయన ప్రవక్తతోనూ అబద్ధాలాడిన వారు ఎలాగూ కూర్చునే ఉండిపోయారు. వారిలో అవిశ్వాస పోకడను ప్రదర్శించిన వారికి బాధాకరమైన శిక్ష తప్పదు. బలహీనులపై, రోగపీడితులపై ఖర్చు పెట్టడానికి తమ వద్ద ఏమీ లేని వారిపై ఏ దోషమూ లేదు. అయితే వారు అల్లాహ్ పట్ల, ఆయన ప్రవక్త పట్ల శ్రేయోభిలాషులై ఉండాలి. అలాంటి సజ్జనులపై ఆరోపణలకు ఏ ఆస్కారమూ లేదు. అల్లాహ్ అపారంగా క్షమించేవాడు, కరుణించేవాడును. నీ వద్దకు వచ్చి తమకు వాహనాలు సమకూర్చమని విన్నవించుకునే వారిపై కూడా ఎలాంటి ఆక్షేపణలకు ఆస్కారం లేదు. మీకు ఇవ్వటానికి నా వద్ద ఏ వాహనమూ లేదు అని నువ్వు వారికి చెప్పినప్పుడు వారు దుఃఖవదనులవుతారు. వారి కళ్ళల్లో నుంచి కన్నీరు ఉబికి వస్తుండగా, క్లిష్ట పరిస్థితిలో ఖర్చు పెట్టడానికి తమ వద్ద ఏమీ లేనందుకు వారు విలపిస్తూ తిరిగి వెళ్ళిపోతారు. స్థితిమంతులై ఉండి కూడా నీ నుండి అనుమతిని కోరేవారిపై మాత్రం దోషం ఉంది. వారు ఇంటి పట్టున ఉండే ఆడవారి వెంట ఉండటానికే ఇష్టపడ్డారు, వారి హృదయాలపై అల్లాహ్ ముద్ర వేశాడు. అందువల్ల వారు తెలుసుకోలేకపోతున్నారు. మీరు వారి వద్దకు తిరిగి వెళ్ళినప్పుడు వారు మీ దగ్గరకు వచ్చి సాకులు చెబుతారు. ఓ ప్రవక్త, వారితో ఇలా అను, సాకులు చెప్పకండి, మీరు చెప్పే ఏ మాటను మేము నమ్మబోము, మీ సమాచారమంతా అల్లాహ్ మాకు తెలియజేశాడు, ఇక మీదట కూడా అల్లాహ్, ఆయన ప్రవక్త మీ కార్యకలాపాలను గమనిస్తూనే ఉంటారు. తరువాత మీరంతా గోచరాగోచర విషయాలన్నీ తెలిసిన వాణి వైపుకు మరలింపబడతారు. మరి మీరు ఏమేమి చేస్తూ ఉండేవారో ఆయన మీకు తెలుపుతాడు. మీరు వారి వద్దకు తిరిగి వెళ్ళినప్పుడు మీరు వారిని వారి మానాన వదిలి పెడతారన్న ఉద్దేశంతో వారు మీ ముందు అల్లాహ్పై ప్రమాణాలు చేయటం మొదలెడతారు. కాబట్టి మీరు వాళ్లను వాళ్లమానాన వదిలిపెట్టండి. వాళ్ళు పరమ అశుద్ధులు. వారు సంపాదించుకున్న దానికి ప్రతిఫలంగా వారి నివాస స్థానం నరకం అవుతుంది. మీరు వారి పట్ల ప్రసన్నులవుతారన్న ఉద్దేశంతోనే వారు ప్రమాణాలు చేస్తారు. ఒకవేళ మీరు వారి పట్ల ప్రసన్నులైనా అల్లాహ్ మాత్రం ఆ అవిధేయుల పట్ల ప్రసన్నుడు అవడు. పల్లెటూరి బైతులు అవిశ్వాసం, కాపట్యంలో మరింత కరడు గట్టినవారు. అల్లాహ్ తన ప్రవక్తపై అవతరింపజేసిన ఆదేశాల గురించి వారికి తెలియకుండా ఉండే అవకాశాలు ఎక్కువ. అల్లాహ్ మహాజ్ఞాని, గొప్ప వివేకవంతుడు. తాము ఖర్చు పెట్టేదంతా ఒక విధంగా తమపై విధించబడిన జరిమానా అని భావించే వారు కూడా ఈ పల్లెవాసులలో కొందరున్నారు. మీపై చెడ్డకాలం ఎప్పుడు వస్తుందా అని వారు ఎదురు చూస్తున్నారు.
చెడ్డకాలం వాళ్లపైనే వచ్చి పడుతుంది. అల్లాహ్ అంతా వినేవాడు, అన్నీ ఎరిగినవాడు. మరి ఈ పల్లె జనులలోనే అల్లాహ్ను, అంతిమదినాన్ని విశ్వసించేవారు కూడా ఉన్నారు. తాము ఖర్చుపెట్టే సొమ్మును దైవ సామీప్యం పొందే దైవ ప్రవక్త వేడుకోలుకు, దువాకు సాధనంగా ఉపయోగపడే వస్తువుగా వారు తలపోస్తారు. తెలుసుకోండి, వారు చేసే ఈ ఖర్చు నిశ్చయంగా వారి ఎడల సామీప్య సాధనం అవుతుంది. అల్లాహ్ తప్పకుండా వారిని తన కారుణ్యంలో చేర్చుకుంటాడు. నిస్సందేహంగా అల్లాహ్ క్షమాశీలుడు, దయామయుడు. ముహాజిర్లలో, అన్సార్లలో ప్రప్రథమంగా ముందంజ వేసిన వారితోనూ, తరువాత చిత్తశుద్ధితో వారిని అనుసరించిన వారితోనూ అల్లాహ్ ప్రసన్నుడయ్యాడు. వారు అల్లాహ్ పట్ల ప్రసన్నులయ్యారు. క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలను అల్లాహ్ వారికోసం సిద్ధం చేసి ఉంచాడు. వాటిలో వారు కలకాలం ఉంటారు. గొప్ప సాఫల్యం అంటే ఇదే. ఇకపోతే మీ చుట్టుప్రక్కల ఉండే పల్లెవాసులలోనూ, మదీనాలో నివసించేవారిలోనూ కొందరు వంచకులు, మునాఫిక్లు ఉన్నారు. వారు వంచనలో మహాముండివారు. ఓ ప్రవక్త, నువ్వు వారిని ఎరుగవు. వారెవరో మాకు తెలుసు. మేము వారికి రెట్టింపు శిక్షను విధిస్తాము. అనంతరం వారు ఘోరమైన శిక్ష వైపుకు తరలించబడతారు. తమ తప్పులను ఒప్పుకున్నవారు మరికొందరున్నారు. వారు మిశ్రమమైన కర్మలు చేశారు, కొన్ని సత్కార్యాలు, కొన్ని దుష్కార్యాలు. అల్లాహ్ వారి పశ్చాత్తాపాన్ని స్వీకరిస్తాడన్న ఆశ ఉంది. నిశ్చయంగా అల్లాహ్ అపారంగా క్షమించేవాడు, అమితంగా కరుణించేవాడు. ఓ ప్రవక్త, నువ్వు వారిని పరిశుద్ధపరచటానికి, వారిని తీర్చిదిద్దటానికి వారి సంపదల నుంచి దానాలను తీసుకో. వారి బాగోగుల కోసం ప్రార్థించు. నిస్సందేహంగా నీ ప్రార్థన, దువా వల్ల వారికి శాంతి లభిస్తుంది. అల్లాహ్ అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు. ఏమిటి, అల్లాహ్ ఏ తన దాసుల పశ్చాత్తాపాన్ని స్వీకరిస్తాడని, దానధర్మాలను ఆమోదిస్తాడని, పశ్చాత్తాపాన్ని అంగీకరించటంలోనూ, దయచూపటంలోనూ అల్లాహ్ ఏ మేటి అని వారికి తెలియదా? ఓ ప్రవక్త, వారికి చెప్పు, మీ పనులు మీరు చేస్తూ పోండి. మీ పనులను అల్లాహ్ స్వయంగా చూస్తాడు. ఆయన ప్రవక్త మరియు విశ్వాసులు కూడా చూస్తారు. గోప్యమైన వాటిని, బహిరంగమైన వాటిని ఎరిగిన వాని వద్దకు మీరు ఎలాగూ మరలక తప్పదు. మీరు చేస్తూ ఉన్న దాన్నంతటినీ ఆయన మీకు తెలియజేస్తాడు. ఇంకా కొందరున్నారు, వాళ్ల వ్యవహారం దైవాదేశం వచ్చే వరకు వాయిదా వేయబడింది. అల్లాహ్ వారిని శిక్షించనువచ్చు లేదా క్షమించనువచ్చు. అల్లాహ్ అన్నీ తెలిసినవాడు, వివేకవంతుడు. కపటులలో మరికొంతమంది కూడా ఉన్నారు. కీడు కలిగించే, అవిశ్వాసంతో కూడిన మాటలు చెప్పుకునే ఉద్దేశంతో, విశ్వాసుల మధ్య చీలికను తెచ్చే లక్ష్యంతో, అంతకు మునుపు అల్లాహ్ను, ఆయన ప్రవక్తను వ్యతిరేకించిన వ్యక్తికి ఆసరా ఇచ్చే ఆలోచనతో వారు ఒక మస్జిదును నిర్మించారు. ఈ కట్టడాన్ని నిర్మించటంలో తమ ఉద్దేశం మేలు చేయడం తప్ప మరొకటి కాదని వారు ప్రమాణాలు చేస్తారు. వారు అబద్ధాల కోరులన్న విషయానికి అల్లాహ్ ఏ సాక్షి? నువ్వు ఎన్నడూ అందులో నిలబడకు. అయితే తొలినాటి నుంచే భయభక్తుల పునాదిపై నిర్మించబడిన మస్జిదు నువ్వు నిలబడటానికి అన్ని విధాలా తగినది. బాగా పరిశుద్ధతను పొందటాన్ని ఇష్టపడే వారు అందులో ఉన్నారు. బాగా పరిశుద్ధతను పాటించే వారిని అల్లాహ్ ప్రేమిస్తాడు. తన కట్టడాన్ని దైవభీతి, దైవ ప్రసన్నతల పునాదిపై కట్టిన వాడు ఉత్తముడా? లేక కూలిపోవటానికి సిద్ధంగా ఉన్న ఏదైనా లోయ యొక్క డొల్ల అంచున తన కట్టడాన్ని కట్టిన వాడు ఉత్తముడా? అటు పిమ్మట అది అతనితో పాటే నరకాగ్నిలో పడిపోయింది. ఇలాంటి దుర్మార్గులకు అల్లాహ్ సన్మార్గం చూపడు. తమ మనసుల్లోని అనుమానం మూలంగా వారు కట్టిన ఆ కట్టడం నిత్యం వారి హృదయాలను ముళ్ళు మాదిరిగా కెలుకుతూనే ఉంటుంది. వారి హృదయాలు పగిలి తునాతునకలైపోతే అది వేరే విషయం. అల్లాహ్ అన్నీ తెలిసినవాడు, వివేక సంపన్నుడు. నిస్సందేహంగా అల్లాహ్ ముస్లింల నుండి వారి ధన ప్రాణాలను స్వర్గానికి బదులుగా కొన్నాడు. వారు అల్లాహ్ మార్గంలో పోరాడుతారు, చంపుతారు, చంపబడతారు. దీనిపై తౌరాతులోనూ, ఇంజీలులోనూ, ఖురాన్లోనూ సత్యమైన వాగ్దానం చేయబడింది. వాగ్దానాన్ని నెరవేర్చటంలో అల్లాహ్ను మించిన వాడెవడుంటాడు? కాబట్టి మీరు ఖరారు చేసిన ఈ వర్తకానికి గాను సంబరపడండి. ఘన విజయం అంటే ఇదే. వారు ఎలాంటి వారంటే, దైవ సన్నిధిలో పశ్చాత్తాపం చెందుతూ, ఆరాధనలు చేస్తూ ఉంటారు, అల్లాహ్ స్తోత్రం చేస్తారు, ఉపవాసాలుంటారు, లేక అల్లాహ్ మార్గంలో భూమి మీద సంచారం చేస్తూ ఉంటారు, అల్లాహ్ సమక్షంలో వంగుతూ, సాష్టాంగపడుతూ ఉంటారు, మంచి పనుల గురించి ప్రబోధిస్తూ, చెడు విషయాల నుంచి నిరోధిస్తూ ఉంటారు.
ఇంకా అల్లాహ్ నిర్ధారించిన హద్దులను కాపాడుతారు. ఇలాంటి విశ్వాసులకు ఓ ప్రవక్త శుభవార్తను వినిపించు. ముష్రిక్కులు బంధువులైనా సరే వారు నరకవాసులని స్పష్టమైపోయిన తరువాత వారి మన్నింపు కోసం దైవాన్ని వేడుకోవటం ప్రవక్తకు గాని విశ్వాసులకు గాని ఎంత మాత్రం తగదు. మరి ఇబ్రాహీము అలైహిస్సలాం తన తండ్రి మన్నింపుకై ప్రార్థించాడంటే అతను తండ్రికిచ్చిన మాట ప్రకారం అలా చేశాడు. అయితే అతని తండ్రి అల్లాహ్ విరోధి అని స్పష్టమవగానే అతని పట్ల విసిగిపోయాడు. నిశ్చయంగా ఇబ్రాహీము అలైహిస్సలాం మృదుమనస్కుడు, సహనశీలి. అల్లాహ్ ఏ జాతికైనా సన్మార్గం చూపిన తరువాత ఆ జాతి ప్రజలు మానుకోవలసిన విషయాలను వారికి విడమరచి చెప్పనంత వరకు వారిని అపమార్గానికి లోను చేయడు. నిశ్చయంగా అల్లాహ్కు ప్రతిదీ తెలుసు. నిస్సందేహంగా భూమ్యాకాశాల సామ్రాజ్యం అల్లాహ్దే. జీవింపజేసేది, మరణాన్ని ప్రసాదించేది ఆయనే. అల్లాహ్ తప్ప మీకు మరో సంరక్షకుడుగాని సహాయకుడుగాని లేడు. ప్రవక్త వైపుకు, కష్టకాలంలో ప్రవక్తను వెన్నంటి ఉన్న ముహాజిర్ల అన్సార్ల వైపుకు అల్లాహ్ దయాభావంతో మరలాడు. వారిలో కొందరి హృదయాలు తడబాటుకు లోనైనప్పుడు తర్వాత ఆయన వారి పొరపాటును మన్నించాడు. నిశ్చయంగా ఆయన వారి ఎడల వాత్సల్యం కలవాడు, కరుణామయుడు. ఏ ముగ్గురి వ్యవహారం వాయిదా వేయబడిందో వారి వైపుకు కూడా అల్లాహ్ దయతో మరలాడు. భూమి విశాలంగా ఉండి కూడా వారికి ఇరుకైపోయింది. వారి ప్రాణాలు కూడా వారికి భారమైపోయాయి. అల్లాహ్ పట్టునుంచి తమను కాపాడుకోవటానికి ఆయన వైపుకు మరలటం తప్ప మార్గాంతరం లేదని వారు గ్రహించారు. ఇక మీదట కూడా వారు ఈ విధంగా మరలివచ్చేటందుకుగాను అల్లాహ్ వారి వైపుకు మరలాడు. నిశ్చయంగా అల్లాహ్ అమితంగా పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు, అపారంగా కరుణించేవాడును. ఓ విశ్వాసులారా, అల్లాహ్కు భయపడండి, సత్యవంతుల వెంట ఉండండి. దైవ ప్రవక్తను విడిచి వెనుక ఉండిపోవటం మదీనాలో నివసించే వారికి గాని చుట్టుప్రక్కల నివసించే పల్లెటూరి వాళ్లకు గాని ఏ మాత్రం శోభాయమానం కాదు. తమ ప్రాణాలను ఆయన ప్రాణం కన్నా మిన్నగా భావించటం కూడా వారికి తగదు. ఎందుకంటే దైవ మార్గంలో వారికి దాహం అయినా, అలసట కలిగినా, ఆకలైనా, అవిశ్వాసులను కోపం తెప్పించే స్థలం గుండా వారు సాగిపోయినా, శత్రువుల సంగతి చూసుకున్నా, వాటన్నింటిపై వారి పేర సత్కార్యం లిఖించబడుతుంది. ఎట్టి పరిస్థితిలోనూ అల్లాహ్ సద్వర్తనుల పుణ్యఫలాన్ని వృధా కానివ్వడు. అలాగే వారు దైవ మార్గంలో చిన్న మొత్తంలో ఖర్చు చేసినా, పెద్ద మొత్తంలో ఖర్చు చేసినా, ఏ లోయను దాటి వెళ్ళినా అల్లాహ్ వారి సత్కార్యాలకు అత్యుత్తమ ప్రతిఫలం ప్రసాదించే నిమిత్తం అవన్నీ వారి పేర వ్రాయబడ్డాయి. విశ్వాసులందరూ పోరాటానికి బయలుదేరవలసిన అవసరం లేదు. కాబట్టి వారి ప్రతి పెద్ద సమూహంలో నుంచి ఒక చిన్న సమూహం బయలుదేరి తేచాలు. మిగిలిన వారు ధర్మావగాహనను పెంపొందించుకుని వారు తమ వద్దకు తిరిగి వచ్చినప్పుడు వారు భయభక్తులను అలవరచుకునేందుకుగాను వారికి భయబోధ చేయాల్సింది. కానీ ఇలా ఎందుకు జరగలేదు? ఓ విశ్వాసులారా, మీ పరిసరాలలో ఉన్న అవిశ్వాసులతో పోరాడండి. వారు మీలోని కాఠిన్యాన్ని చవి చూడాలి. అల్లాహ్ భయభక్తులు గలవారికి తోడుగా ఉన్నాడని తెలుసుకోండి. ఏదైనా ఒక సూరా అవతరించినప్పుడల్లా కపటుల్లోని కొందరు, ఈ సూరా మీలో ఎవరి విశ్వాసాన్ని వృద్ధిపరచింది అని వెటకారంగా అడుగుతారు. విశ్వాసుల విశ్వాసాన్ని ఈ సూరా వృద్ధి చేసింది. దానిపై వారు సంతోషిస్తున్నారు. కాగా ఎవరి హృదయాలు రోగగ్రస్తమై ఉన్నాయో వారి అశుద్ధతలో ఈ సూరా మరింత అశుద్ధతను పెంచింది. ఆఖరికి వారు అవిశ్వాస స్థితిలోనే చచ్చారు. ఏమిటి, ప్రతి ఏటా ఒకటి లేక రెండుసార్లు తాము ఏదో ఒక ఆపదలో చిక్కుకుపోవటాన్ని వారు గమనించటం లేదా? అయినా సరే వారు పశ్చాత్తాపం చెందటం గానీ, గుణపాఠం నేర్చుకోవటం గానీ జరగటం లేదు. ఏదైనా సూరా అవతరించినప్పుడు వారు ఒకరినొకరు చూసుకుంటారు. ఎవడైనా ముస్లిం మిమ్మల్ని చూడటం లేదు కదా అన్నది ఆ చూపులకు అర్థం. ఆ తరువాత నెమ్మదిగా వెళ్ళిపోతారు. అల్లాహ్ వారి హృదయాలను త్రిప్పేశాడు. ఎందుకంటే వారు బొత్తిగా అర్థం చేసుకోనివారు. మీ దగ్గరకు స్వయంగా మీలో నుంచే ఒక ప్రవక్త వచ్చాడు. మీకు కష్టం కలిగించే ప్రతిదీ అతనికి బాధ కలిగిస్తుంది. అతను మీ మేలును ఎంతగానో కోరుకుంటున్నాడు. విశ్వాసుల ఎడల అతను వాత్సల్యం కలవాడు, దయామయుడు. ఇక వారు గనక వైముఖ్య ధోరణిని కనబరుస్తే, నాకు అల్లాహ్ చాలు, ఆయన తప్ప వేరొక ఆరాధ్యుడు లేనేలేడు, నేను మాత్రం ఆయన్నే నమ్ముకున్నాను
ఆయన మహోన్నతమైన పీఠానికి అర్ష్కు అధిపతి అని ఓ ప్రవక్త వారికి చెప్పు.